హాయ్ ఫ్రెండ్స్, చేర్యాల వార్తలకు స్వాగతం. ఇక మన చేర్యాల దగ్గరలో ఉన్న తాడూరు విషయానికి వస్తే, ఆ వాగు పొంగినప్పుడల్లా ఆ ఊరికి రాకపోకలన్నీ బంద్ అవుతున్న విషయం మనకు తెలిసింది. ప్రతిసారి వర్షం పడ్డ ప్రతిసారి వాగు పొంగుతూనే ఉంది. అలాగే ప్రాథమిక స్కూల్ నుంచి మెయిన్ రోడ్కు వచ్చే దారి అయితే ఇంకా ఘోరంగా ఉంది. ఇప్పటికే గత 4-5 రోజుల కిందట 4-5 ఆ బురదలో పడి దెబ్బలు కూడా తాకిన సందర్భాలు ఉన్నాయి. ఇటు సిద్దిపేట జిల్లా అయింది, అయినా సరే మాకు ఎలాంటి అభివృద్ధి లేదు. ఎప్పటి నుంచో వినతి పత్రం ఇస్తున్నామో అధికారులకు కానీ స్థానిక నాయకులకు కానీ, వర్షం పడ్డ ప్రతిసారి మాకు నడవడానికి కూడా స్కోప్ లేదు, చూడండి ఎలా ఉందో అంటూ చూసి వర్నాట్లు వేసి నిరసన తెలిపారు. నిజంగా అంటే ఇటు హరీష్రావు గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ స్పందించి ఖచ్చితంగా ఇక్కడ సీసీ రోడ్డు ఏదో ఒకటి శాంక్షన్ చేయాలి, మా పరిస్థితి ఘోరంగా ఉంది, ఫ్యామిలీతో బడికి మీద వెళ్ళాలంటే జారి పడిపోతున్నారు, పిల్లలకు కూడా దెబ్బలు తగులుతున్నాయి, ఖచ్చితంగా ఈ దిశగా ఆలోచించి ఏదైతే ప్రాథమిక విద్యా కేంద్రం నుంచి మెయిన్ రోడ్డుకి వెళ్ళే దారిని ఖచ్చితంగా సీసీ రోడ్డు వేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని ఆ గ్రామస్తులు కోరుతున్నారు. జిల్లా సిద్దిపేట జిల్లా అయింది, సిద్దిపేట జిల్లా అయినా మాకు అటు వరంగల్లో మాకు అభివృద్ధి జరగలేదు రోడ్డు. ఇటు సిద్దిపేట జిల్లా కూడా మాకు ఇక్కడ అభివృద్ధి జరగలేదు, మా రోడ్లు అన్ని ఖరాబ్ అయినాయి సార్. మరి హరీష్ రావు గారు కానీ ఎవరైనా కానీ సార్, మీరు రోడ్డు మీద రోడ్డు వేసుకుంటే మీరు రెండు సంటలు ఊరు, ఇగో ఊళ్ళే గిట్టిన సార్ మా రోడ్డు, దయచేసి మాకు ఒక రోడ్డు సీసీ రోడ్డు పాట పడుతుంది, చనిపోతున్నారు పడ్డారు, మాకు పోదామంటే వాగు వస్తుంది దాటొస్తలేదు. ఇక ఇంకా వేరే అంగడి పిల్లలకి తీసుకుంటే ఇక కూడా అడ్డం పడి సార్ పడుతుంది సార్. దయచేసి మా ఒక సీసీ రోడ్డు పిల్లలు సార్, మనవి సార్, మన కేసీఆర్ గారు కానీ, మన హరీష్ రావు గారు కానీ, మరి కేటీఆర్ కానీ మాకు దయచేసి మాకు రోడ్డు పెట్టారు.